వెల్కమ్ బ్యాక్ వివేక హత్య కేసు విచారిస్తున్న సిబిఐను సిబిఐ దాఖలు చేసినటువంటి ఏదైతే సప్లమెంటరీ షీట్లు కావచ్చు లేదా సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను ఈ కేసు కోసం ఈ కేసులో అసలు ఎవరు హత్య చేశారు దీంట్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు నిగ్గు తేల్చాలి న్యాయం కావాలని పోరాడుతున్నటువంటి సునీతను కూడా ఇవాళ విమర్శలు ఎక్కువ పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేత అయిన జగన్ను బద్నాం చేసేందుకు లేదా వివేక పరువు తీసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నంగా వారు అభివర్ణించడమే కాకుండా కేసు విచారణ సంబంధించిన విషయంలో కూడా సిబిఐ సిబిఐ విచారణ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా తప్పట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం అసలు ఇప్పటికే ఈ కేసులో సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ అసలు దోషులు ఎవరు అనేటువంటి విషయంలో ఒక పూర్తి స్థాయిలో ఇంతవరకు తేల్చలేకపోయారని సిబిఐని సహజంగానే విమర్శలు ఎదుర్కొంటుంటే అసలు కేసు విచారిస్తున్నటువంటి తీరుని అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఒక లేఖ రాస్తే ఇవాళ స సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అసలు పూర్తి స్థాయిలో తప్పుబట్టినటువంటి పరిస్థితి దీంట్లో గుంట ఉన్నారు దొంగలు ఉన్నారు వీరందరూ చేస్తున్నటువంటి కుట్రలు లేకపోతే ఎవరో సిబిఐకి ఎవరో డైరెక్షన్ ఇస్తున్నారు దాని ప్రకారం కట్టుకథలు అల్లుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా చేశారు ఎస్ దీనిపైన మనతో ఈ కేసు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్డేట్లో ఉండి ఎప్పటికప్పుడు కూడా స్పందించే జేబిఎం పార్టీ అధినేత ప్రముఖ న్యాయవాది అయినటువంటి జడా శ్రవణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు నమస్కారం సార్ అయితే ఇవాళ సజ్జల గారి స్టేట్మెంట్ని చూసారా సార్ అంటే ఇప్పుడు వరకు ఏదైతే సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కావచ్చు లేదా షర్మిలా గారు లేదా సునీత వీరి సంబంధించిన వాంగ్మూలాలన్నీ బయటకు వచ్చిన తర్వాత రియాక్ట్ కాలా సడన్గా ఇవాళ వచ్చి పూర్తి స్థాయిలో సిబిఐని లేదా అందరినీ కూడా పట్టే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం అసలు సిబిఐ విచారిస్తున్న ఎంక్వైరీ చేస్తున్న తీరునే వారు పడుతున్నారు ఎట్లా చూడాలి దీన్ని శ్రీహరి గారు సార్ ప్రభుత్వంలో కోవిడ్ హాస్పిటల్స్ ఎన్ని ఎంతమంది చనిపోయినారు అని అప్డేట్ చేయడానికి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారి మీద దాడి పవన్ కళ్యాణ్ మీదగా దాడి లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చెప్పడానికి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఇక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ చెప్పామని చెప్పడానికి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు సో ప్రభుత్వంలో ఆల్ ఇన్ వన్ పాత్ర పోషించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా పాత్ర పోషించారు నెంబర్ టూ ఒక డిఫెన్స్ కౌన్సిల్ పాత్ర పోషించాడు నెంబర్ త్రీ ఒక జడ్జి పాత్ర పోషించాడు నెంబర్ ఫోర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర పోషించారు సో ప్రభుత్వంలో సకల మంత్రిత్వ శాఖల పాత్ర పోషించే రామకృష్ణారెడ్డి గారు ఈరోజు న్యాయవాదిగా న్యాయమూర్తిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సో చాలా పాత్రలు పోషించి తన ప్రెస్ మీట్ చాలా అద్భుతంగా రక్తి కట్టించాలని చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారన్న విషయము ఆయనకు తెలియటంలా ఓవరాల్గా ఆయన స్పీచ్ మొత్తంలో చెఆర్ గారు ఒక మాట అన్నారు ఆయన ఎంత పెద్ద దొంగైనా ఎక్కడో ఒక చోట ఒక క్లూ వదిలేయాల్సిందే మూడు సంవత్సరాల నుంచి నేహరు గారు మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము ఈ కేసులో వాస్తవాలు బయటకు రాకుండా ఎవరు చంపారు ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయకుండా ఆయన క్యారెక్టర్లు ఆయన మర్డర్ జరిగిన అంశాలు రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కాపాడేటువంటి చేసేటువంటి ప్రయత్నం మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తి కంటే కూడా బతుకున్న వ్యక్తుల మీద సునీత చేసే పోరాటంతో ఈ ఈరోజు మేము బయటికి రావాల్సి వచ్చింది అనేటువంటి ఒక పదం వాడారు దీన్ని బట్టి ఏమర్థమవుతుందో తెలుసా గత మూడు సంవత్సరాల నుంచి నిజాలు తెలిసినప్పటికీ ప్రపంచానికి చెప్పకుండా ఒక కాన్స్పరసీ థీరీని జగన్మోహన్ రెడ్డి గారు చజ్జల రామకృష్ణారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఎవర్ ఇట్ ఈస్ అంటే వాళ్ళు చాలా పొరుగు తీయకూడదు వివేకానంద చనిపోయారు ఆయన ఎందుకు బయట పెట్టాలి ఆయన చూడాలని చెప్పి ఇప్పుడు చాలా ఓపిక్ గా ఉన్నారు శ్రీహరి గారు వాట్ ఇట్ ఇండికేట్స్ ఓపిక్ గా ఉండటం అంటే అర్థం ఏంటి ఒక మడ్ర జరిగినప్పుడు నిష్పక్షపాతంగా నిజాయితీగా నీకు చెల్లించిన అంశాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పాలి అది సునీత మీద మీకు అనుమానం ఉందా ఎక్స్ వై జెడ్ మీద మీకు అనుమానం ఉందా లేకపోతే గంగిరెడ్డి మీద అనుమానం ఉందా లేకపోతే సెకండ్ వైఫ్ మీద అనుమానం ఉందా లేకపోతే మనీ డీలింగ్లో అనుమానం ఉందా ఎవరి మీద మీకు అనుమానం ఉందనేది పబ్లిక్గా ఓపెన్గా మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో షేర్ చేయాల్సినటువంటి అంశాలు మూడు సంవత్సరాల నుంచి మీకు నిజాలు తెలిసినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నిజాలు చెప్పకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పకుండా దీన్ని దాసిపెట్టిన విధానం ఈరోజు అంటే అర్థం ఏంటో అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి అవినాష్ రెడ్డి గారు ఈ మర్డర్ చేయించే దాంట్లో కీలకమైన పాత్ర పోషించున్నారు తాడేపల్లి ప్యాలెస్కి దీనికి లింకులు ఉన్నాయన్న విషయము ఇన్వెస్టిగేషన్ మొదటిలోనే వీళ్ళకి తెలిసిందన్న మాట చెప్పకనే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు బహిర్గతం చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఏమంటానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరుతూ సునీతారెడ్డి గారితో పాటుగా మిగతా వాళ్ళందరితో పాటుగా హైకోర్టులో వ్యాజ్యం వేసి ఎందుకు ఈ వ్యాజ్యాన్ని విత్డ్రా చేసుకున్నారు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అనే దానికి ఇద్దరు ముఖ్యమంత్రి గారైనా సమాధానం చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా సమాధానం చెప్పాలి ఆయన మౌత్ పీస్గా ఉన్నాయన ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ విత్డ్రాన్ యువర్ చీఫ్ మినిస్టర్ హ్యాజ్ విత్డ్రాన్ ది సిబిఐ పిటిషన్ బికాస్ సిబిఐ మీద క్రెడిబిలిటీ తగ్గిందా మీరు ముఖ్యమంత్రి అవగానే లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే మేమందరం బయటకు వస్తారని మీరు ఆలోచన చేశారా ఇంతకుముందు ఏమంటాడంటే సజ్జనరామకృష్ణ రెడ్డి గారు నిజంగానే మేము దీన్ని సైడ్ చేయాలనుకుంటే మా దగ్గర పదకొండు నెలలు ఈ కేసు ఉంది కదా పదకొండు నెలలో మేము మమా అనిపించేసి ఎటో లాగి లాగిచ్చేసేవాళ్ళం కదా అని ఈయనకు తెలియని ఏంటి అంటే